వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే 1956 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ తాతలు ముత్తాతలు వస్తే వాళ్ళ పిల్లలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని జీవో ఇచ్చిండు. మరి ఆ జీవో కోర్టు కొట్టేసింది. నేను అడుగుతున్నా, ఇదే సూత్రం 1956 కంటే ముందు తెలంగాణ పుట్టిన బిడ్డల కంపెనీలకే కాంట్రాక్ట్లు ఇస్తాం, ఆంధ్ర వాళ్ళకి ఎవరికి కూడా కాంట్రాక్ట్లు ఇవ్వం, అంతకంటే ముందున్న వాళ్ళకే ఇస్తామనే నియమ నిబంధన పెట్టుంటే మొత్తం కాంట్రాక్టులు తెలంగాణ బిడ్డలకే వచ్చుండేటివి కదా. ఇక్కడ మాత్రం ఆ సూత్రం చెప్పడు. ఎందుకంటే కమిషన్ ఇస్తే మన మన కాకకో మామకో తమ్మునికో చెల్లెకో చెప్తాం, తెల్లారకల్లా కేసీఆర్ బతుకంతా బజార్లో పడుతుంది. అదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే మూటలు బెడ్రూమ్లు అప్పచెప్తారు, బాత్రూంలో మాట్లాడుకుంటారు, ఇక్కడోడు ఇక్కడ పోతాడు, అక్కడోడు అక్కడ పోతాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, పనులన్నీ ఎవరి చేతులలో ఉన్నాయో చూడండి. మేము వాళ్ళని వ్యతిరేకిస్తలేము, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ 14 సంవత్సరాలు వాళ్ళను రెచ్చగొట్టి, వాళ్ళని తిట్టి అవమానపరిచి, వాళ్ళను రోడ్ల మీద నిలదీసి, వాళ్ళని దోపిడీదారులుగా చిత్రీకరించిందే నువ్వు కదా కేసీఆర్. ఇవాళ వాళ్ళ కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకుంటున్నావు కదా, నీది నీట జాత, అసలు నీది నాలికనా తాటి మట్టనా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. నీకు అక్కరుంటే అట్లా మాట్లాడతావు, ఇవాళ కమిషన్లు అవసరమైతే ఇట్లా మాట్లాడతావు. అంటే కేసీఆర్ ఏది కూడా దీన్ని బట్టి నిజం చెప్పడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళనే కాదు నక్సలైట్లను కూడా మోసం చేసిండు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా, నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారో టీఆర్ఎస్ పార్టీ అదే అమలు చేస్తుందని పదే పదే చెప్పిన చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఏ నక్సలైట్ల ఎజెండాలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ మంత్రి కావాలి, అల్లుడు హరీష్ రావు మంత్రి కావాలి, బిడ్డ కవిత ఎంపీ కావాలి, సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ రాజ్యసభ కావాలి, ఆయన సుట్టం జూపల్లి కృష్ణారావు మంత్రి కావాలి, కుక్కపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కావాలి, దివాకర్ రావు ఎమ్మెల్యే కావాలి, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ కావాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. ఎర్రబల్లి దయాకరరావు అనే ఊసరు వెళ్ళి ఇవాళ నీ పార్టీలో నీ బ్రోకర్గా మారే, ఇంతమందిని నక్సలైట్ల ఎజెండాలో నీ పార్టీలో చేర్చుకోమని పదవులు ఇవ్వమని ఉందా? ఎక్కడుందో చూపించాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా, నేరెళ్లలో సిరిసిల్ల కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ ఎమ్మెల్యే ఎన్నుకున్న ప్రజలు తమ వాగుల్లో నుంచి 1000 లారీల ఇసుక, 20 టైర్ల లారీలలో 50 టన్నులు 60 టన్నులు అక్రమ ఇసుక రాత్రిపూట 100,000 లారీలలో తరలిస్తుంటే ఆ గ్రామంలో ఉండే పేద గిరిజనుణ్ణి లారీ ఎక్కి తొక్కిస్తే, నేషనల్ హైవేస్ మీద అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కప్పలు రాత్రిపూట రోడ్డు మీదకి వస్తే 20 టైర్ల లారీ ఎక్కితే అట్టలాక మారిపోతాయి. ఒక పేదోడి బిడ్డ నేరెళ్లలో రోడ్డు మీద లారీ ఎక్కి తొక్కిస్తే అత్తగా మారిపోయి శవమై తేలితే ఆ గ్రామంలో ఉన్న యువకులు ఆవేశానికి లోనై 2 లారీలు తలగబెట్టారు. 2 లారీలను తగలబెట్టిన నేరానికి 8 మందిని తీసుకెళ్లి గొట్ల కంటే హీనంగా కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా కొట్టినరు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రాణం లేని లారీని తగిలబెడితేనే నువ్వు ఆ విధంగా ఆ దళితులను చితక బాధించి సంసారానికి పనికి రాకుండా చేసినావు కదా, మరి ప్రాణం పోయిన పేదోణ్ణి నీ అవినీతికి, నీ ఇసుకకు, నీ సడ్డకుని కొడుకు దోపిడీకి బట్టలు పదించి చౌరస్తలో సిగ్నల్ లైట్ కట్టేసి రాళ్లతో కొట్టి సంపాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. లారీ కాలిపోతే 4 లారీలు కొనిస్తామయా, పేదోడి ప్రాణం తెచ్చిస్తావా నువ్వు? మేమందరం రూపాయి రూపాయి జమేసుకొని ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రూపాయి రూపాయి జమేసుకొని 2-3 కోట్లైనా సరే నీ కాలిపోయిన లారీలు తెచ్చిస్తాం, ఇవాళ నేరెళ్లలో చచ్చిపోయిన పేద బిడ్డను ప్రాణాలతో బతికిస్తావా నువ్వు అని నేను అడుగుతున్నా. అది కాదు, మా సీతక్క నాయకత్వంలో పాడువాయిలో జరిగిన జలగలంచలో గొత్తి కోయల్ని ఫారెస్ట్ అధికారులు పోడు వ్యవసాయం చేసుకుంటే తెలతెల వారుజామున 100 మంది పోలీసులు వచ్చి చెట్లు కట్టేసి ట్రాక్టర్లు జేసీబీలు పెట్టి మొత్తం దున్నేసి గుడిసెలు కూల్చేసి బోరు
ఆనాడు ఏపిస్తే బోర్లో రాళ్ళేసి రాక్షస ఆనందం పొందడమే కాకుండా తాళ్ళతో చెట్ల కట్టేసి ఆడబిడ్డల చీరలు ఇప్పించిండ్రు. మనం ఏ సమాజంలో ఉన్నామని నేను అడుగుతున్నా. సినిమాలలో చూసినాం, శ్రీకాకుళం అడవుల్లో తెల్లదొరలు ఇట్లా వేస్తే అల్లూరు సీతారామరాజు బాణాలతో కొట్టి చంపి కాపాడిండని. తెలంగాణ ఆదిలాబాద్ అడవి బిడ్డలు జల్ జమీన్ జంగల్ కోసం కొమరం భీం రామ్జీ గోండు ఈ పాలకుల మీద, నిజాముల మీద, రజాకర్ల మీద, భూస్వాముల మీద వాళ్ళకు వ్యతిరేకంగా ఆనాడు గిరిజనుల యొక్క హక్కుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం విల్లంబులు ధరించి ఈ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించి వీరమరణం పొందిన గడ్డ మీద ఉన్న మనం పట్ట పగలు ఆడబిడ్డల చీరలు ఇప్పిస్తే ఒక్కరి మీదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని మేము అడుగుతున్నాం. ఇవాళ ఇదే కాదు, ఖమ్మం జిల్లాలో కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్తుండు కేసీఆర్. ఓ సన్నాసి 2.5 లక్షల ఎకరాలలో మిర్చి పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వలేని తాగుబోతూ 1 కోటి ఎకరాలలో పంట పండిస్తే నీ అబ్బ కొంటాడా, నీ తాత కొంటాడా? గిరిజన బిడ్డలు గిట్టుబాటు ధర అడిగితే రాజద్రోహం కేసు పెట్టి బేడీలేసి నడి బజార్లను నడిపిస్తావా? అంతెందుకు? మీ ప్రాంతంలో గిరిజన బిడ్డలు కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం ఈటెల రాజేందర్ కానిస్టెన్సీకి పోతే ఆ ప్రాంతంలో రేప్ చేసి చంపేస్తే కనీసం పలకరించడానికని ప్రభుత్వం మనసు రాలేదంటే దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల, గోండుల పట్ల, కోయల పట్ల, పేదోళ్ల పట్ల, తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న విధానమేందో పాత్రిక మిత్రులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటం, దశాబ్దాల పోరాటాన్ని, 100 మంది బిడ్డల ఆత్మ బలిదానాన్ని అర్థం చేసుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తూచుక పెట్టకపోయినా పర్వాలేదు, తెలంగాణ ఆడబిడ్డల బిడ్డలు కడుపు కోతకు గురి కాకూడదు, ఇంకెవరు కూడా చచ్చి శవమై తేలకూడదు, ఎర్రకోట ముందల ఉరి కొయ్యలకు ఏలాడబడ్డ యాదిరెడ్డి లాంటి వాళ్ళు, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళు, శ్రీకాంతచార్య లాంటి వాళ్ళు, కవితా నాయక్ అనే ఆడబిడ్డ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దంటే తెలంగాణ ఇచ్చిండు. ఇచ్చిన తెలంగాణలో ఒక మాట చెప్పింది కేసీఆర్. చాలాసార్లు కాంగ్రెస్ కేసీరు, కొన్నిసార్లు టీడీపీ కేసీరు, ఒక్కసారి నాకేయింది వేస్తే బంగారు తెలంగాణ చేస్తాను. మీరందరూ కూడా తండ్రులు మా పార్టీయో కాంగ్రెస్ పార్టీయో టీడీపీ అయితే పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్నారు, ఊర్లోకి వచ్చి ఈ ఒక్కసారి ఓటేస్తే నాకు నౌకరు వస్తుంది, ఒక్కసారి ఓటేస్తే 1 లక్ష రూపాయలు రుణమాఫీ జరుగుతుంది, ఒక్కసారి ఓటేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, ఒక్కసారి ఓటేస్తే దళితులకు 3 ఎకరాలు వస్తుంది, ఒక్కసారి ఓటేస్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య వస్తుంది, ఒక్కసారి ఓటేస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది, ఒక్కసారి ఓటేస్తే మైనారిటీలకు 12% రిజర్వేషన్ వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఎవరికైనా హామీలు ఇవ్వకుండా కేసీఆర్ ఉన్నాడా? ఉన్నాడా? ఇంతమందిని ఇక అమరవీరుల గురించి చెప్పాల్సిన పని లేదు, ఉద్యమకారుల గురించి చెప్పాల్సిన పని లేదు, విద్యార్థుల గురించి చెప్పాల్సిన పని లేదు, నిరుద్యోగ యువత గురించి చెప్పాల్సిన పని లేదు. ఇన్ని సమాజం మొత్తం తెలంగాణను నిట్ట నిలువున నడి బజార్లో మాజ చేసి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలు నైజాన్ని చూపించడం మొదలుపెట్టిండు. ఇవాళ అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిస్తున్నాడు కేసీఆర్ మనల్ని. ఇంకా ఎంతకాలం మోసపోదాం? ఆత్మ గౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, స్వయం పాలన కోసం తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం చేతిలో బందీ అయి నలిగిపోతుంటే, 100 మంది బిడ్డల ప్రాణాలు పోతుంటే, 4000 మంది రైతులు గిట్టుబాటు ధరక చచ్చిపోతుంటే, పిట్టల రాలిపోతుంటే ఇంకా ఈ రాష్ట్రానికి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ఉంచుదామా? కేసీఆర్ను గద్దె దించి 100 మీటర్ల లోతున పాతి పెడదామా? ఇక్కడ ఉన్న యువకులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు 4 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి, ఏ ఊర్లో దళితులకు భూములు వచ్చినాయి, గిరిజనులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఆదివాసుల బతుకులు బాగుపడ్డాయని చూడడానికే మేము వచ్చినాం. కాబట్టి సోదరులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రానోళ్ళకి చెప్పండి, చావు కాడా, పెళ్లి కాడా, కళ్ళు కాంపౌండ్ కాడా, బార్ షాప్ కాడా, బీర్ షాప్ కాడా, రైతు బజార్ కాడా, చౌరస్తల కాడా, చెట్టు కింద, ఇంట్లో,
ఏడు అవకాశం వస్తాడు కూర్చొని చర్చ పెట్టుండి. నాలుగు సంవత్సరాలలో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ వల్ల మన బతుకులు ఏమన్నా బాగుపడ్డాయా? చాలామంది కేసీఆర్ భ్రమ పెడుతుండు, దక్షిణ తెలంగాణలో చెప్తుండు, ఉత్తర తెలంగాణలో మొత్తం మాదే, ఇక అన్ని మేమే గెలుతున్నామా, ఇక్కడ వచ్చినా రాకపోయినా పర్వాలేదని. ఇక్కడ వస్తే నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మొత్తం, హైదరాబాద్ అంతా మాదే, ఆంధ్ర వాళ్ళు మాకే వస్తే ఆ సీట్లన్నీ గెలుస్తాం, ఇక్కడ గెలవకపోయినా పర్వాలేదని చెప్తారు. మనోళ్ళు కూడా యువకులను అడిగితే ఇంకొకసారి టీఆర్ఎస్ఏ వచ్చేటట్టుంది సార్ అంటారు. అది సరేనా, మీ ఎమ్మెల్యే గెలుస్తాడా అంటే ఓ 100 కోట్లు పెట్టినా కూడా గెలవడు సార్, ఓటుకో బంగారు గుడ్డించి నాకు గెలవడు అంటాడు. నేను అట్లా ఒక 60-70 నియోజకవర్గాలలో అడిగిన, పోనీ ఉన్నోని మార్చేవని కనిస్తే ఏమన్నా అవుతుందా అంటే కుక్కలు చంపిన ఇస్తరాక అయితే సార్ మా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఉన్నోడు గెలవకపాయే వేరొంటితే టీఆర్ఎస్ పార్టీ కుక్కలు చంపిన ఇస్తరాకాయ. ఎట్లొస్తుందా ప్రభుత్వం కేసీఆర్ది? ఎట్లా అంటే టీవీలలో, పేపర్లలో తాటికాయంత అక్షరాలు వేసి విమానాలు దిగేటప్పుడు, విమానాలు ఎక్కేటప్పుడు జనాలకు భ్రమలు కల్పిస్తున్నాడు. టీవీలలో రాసిందంత నిజం పేపర్లలో వేసింది అవుతుందా? 2004లో చంద్రబాబు నాయుడు గారు 100కి 100% గెలుస్తాడని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, కానీ ఆ రోజు గెలవలే. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోతున్నారని రాసింది, అది జరగలే. పాత్రికేయ మిత్రులారా, మీరు ఒక అభిప్రాయాన్ని మాత్రమే విస్తరించగలరు, నిర్ణయాలని ప్రజా అభిప్రాయాన్ని మార్చే శక్తి టీవీకో, పేపర్కో, ఇంకో దానికో లేదు. ఇవాళ మా యువకుల చేతులలో 100ల సెల్ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా వచ్చింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అడవులలో, అండమాన్ నికోబార్ ప్రాంతాలలో ఏం జరుగుతుందో నిమిషాలల మీద తెలుసుకునే వ్యవస్థ వచ్చింది. మీ టీవీ చూడాలంటే ఇంట్లో కూర్చోవాలి, మా సెల్ఫోన్లో చూసుకోవాలంటే చెట్టు కింద కూర్చున్నా ఉంటుంది, బాయికాడ కూర్చున్నా ఉంటుంది, బస్సులో పోతున్నా ఉంటుంది. ఎందుకయ్యా మీరు? ఇక మీరు దాచిపెట్టే ప్రయోజనం లేదు. మీరు కూడా ఆలోచన చేయరు, మమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టురు. మీకు ప్లాట్లు ఇస్తానాడు ఇచ్చిండా సోదరా, మీకు ఆరోగ్యం కార్డు ఇస్తానాడు ఇచ్చిండా? 180 మంది మీ పాత్రికేయ మిత్రులు వైద్య సహాయం అందక చచ్చిపోయారు తెలుసా మీకు? 180 మంది చచ్చిపోయినా కూడా మీరు ఎందుకు ప్రభుత్వం మీరు తిరగబడతలేరు? ఒక కాకి చచ్చిపోతే కూడా పక్క నుండే కాకులు వచ్చి కావు కావు అని అరుస్తే చుట్టూతో చేరుతాయి. ఇవాళ మన సమాజంలో ఇన్ని వేల మంది కేసీఆర్ యొక్క దుర్మార్గమైన పాలనలో పిక్కల మాడి మసై రాలిపోతుంటే మనందరం సమాయత్తమై ఎన్కౌంటర్లే ఉండేయన్న కేసీఆర్ గొత్తికోయే బిడ్డల్ని తీసుకొని ఛత్తీస్గఢ్ అడవుల్లో పిట్టల్లాక కాల్ చేస్తుంటే ఈ కేసీఆర్ పాలనను మనం నమ్మాలా అని నేను అడుగుతున్నా. కాబట్టి సోదరులారా, తెలంగాణ తెచ్చుకున్న మనం కేసీఆర్ను దింపుడు ఒక లెక్కనా అని నేను అడుగుతున్నా. మనం ఊరుకున్నంతసేపే కేసీఆర్ మొనగాడు, అవునా? మనం ఊరుకుంటే కేసీఆర్ మొనగాడు. మనం లేస్తే, మనం కవాతు తొక్కితే మన కాళ్ళ కింద నలిగిపోవాలి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతున్నా, మీ చందులాలో లేకపోతే మీ ప్రహ్లాదు ఈ ప్రాంతంలో ఎంత రాజకీయం చేస్తారు చెప్పండి? ఇసుకదంద వాళ్ళదే కదా, మైనింగ్ వ్యాపారం వాళ్ళదే కదా, మార్కెట్ యార్డ్ల వాళ్ళదే కదా, రోడ్లలో కంకర వాళ్ళదే కదా, రోడ్లల కమిషన్ వాళ్ళదే కదా, ప్రాజెక్టులలో కమిషన్లు వాళ్ళవే కదా, ఏమనికన్నా ఉద్యోగం ఇస్తే వాళ్ళవే కదా, పార్టీలో పనిచేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ వేపిస్తే కూడా దానికి కూడా పైసలు తీసుకున్నారు కదా, దేన్నో వదిలిందయ్యా? చివరికి ఇంకా వాళ్ళు మల్లగిన గెలిస్తే మన మన భార్యాభర్తలను సంసారం చేయాలన్నా వాళ్ళకి పన్ను కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంక అంత అయిపోయినాక ఇంకేం మిగులుతుంది? మీరు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే కూడా మాకేమైనా కమిషన్ ఇస్తేనేనా, లేకపోతే పోలీసు వాళ్ళని పంపిస్తామంటారు. పోలీసులు కూడా గట్లే తయారైన మిత్రులు, ఎందుకో మరి పోస్టింగ్ ఒకసారి 2 సార్లు రాకపోతే ఏమవుతుందా? మీ గౌరవం పోతుందా? ఏమన్నా ఏమవుతుంది? మీరు ఉద్యోగం ఉంటుంది, ఇవాళ నికార్స్గా నిలబడ్డోళ్ళకు రేపు వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా గౌరవం దక్కుతుంది. మమ్మల్ని బాధ పెట్టేటోళ్ళని, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటోళ్ళ పేర్లు రాసుకుంటున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే అధికారుల పేర్లు కూడా రాసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడితే నిక్కచ్చిగా మీ గౌరవం ఉంటుంది. ఏ పైరవక్కర్లేదు కాంగ్రెస్ పార్టీలో, మీరు మంచిగా ఉంటే ఖచ్చితంగా మంచి పోస్టింగ్ వస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కష్టపెడితే, ఇబ్బంది పెడితే, అక్రమ కేసులు పెడితే ఇంతకింత మిత్తితో తిరిగి చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, మీకు చివరిగా ఒక్క మాట చెప్పాలి. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డికి సబితక్క ఎంత ముఖ్యమో, రేవంత్ రెడ్డికి సీతక్క కూడా అంతే ముఖ్యం.
సీతక్క ఆశీర్వాదంతో సమ్మక్క సారలమ్మ కంకణంతో ప్రతి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోయిన సీతక్క అంటే ధనసరి అనసూయ అలియా సీతక్క కాదు, మాకొక్కతే ఒక్కది అక్క, రెండో అక్క మా ఇంటి ఆడబిడ్డ సీతక్క. సీతక్కకి ఎప్పుడైనా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సోనియా గాంధీ గారి మీద విశ్వాసంతో నమ్మకంతో మాటిస్తే తప్పని పార్టీగా మీ అందరి అభిమానంతో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినం. మన ఇంటికి వచ్చిన ఆత్మ బంధు సీతక్కను ఆదరించండి, గౌరవించండి. అదే సందర్భంలో మిత్రుడు పోడెం వీరయ్య 25 సంవత్సరాలలో మీ కష్టాలలో నష్టాలలో పదవి ఉన్నా లేకపోయినా అన్ని సందర్భాలలో మీకు అండగా నిలబడ్డాడు. ఒక ఆదివాసీ బిడ్డ ఎదిగి ఈ స్థాయిలో రాజకీయం రావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. ఖచ్చితంగా వారి రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందన్న విశ్వాసం నమ్మకం అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, బట్టి విక్రమార్క గారి మీద, పెద్దలు మా బలరాం నాయక్ గారి మీద. ఎందుకంటే వారు ఎంపీ అయిపోయినట్టే కేంద్రంలో మంత్రి కూడా కాబోతున్నారు, కాబట్టి వారికి కూడా మా ముగ్గురు మా ఇద్దరు పెద్దలతో పాటు వారికి కూడా బాధ్యత ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కలహాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలి. ఇవాళ కష్టాలు ఉన్నాం, నేను వస్తుంటే చూస్తున్నా ఎక్కడ చూసినా మఫ్టీలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఏందా అని ఎవరిని అడిగితే మీరు ఎట్లా అనుకుంటారో చూసి ఎవరు ఫస్ట్ కేసీఆర్ పంపుతారో వీడియోలు అని వచ్చిన సార్ అంటారు. ఇంత నిశ్శబ్దంగా, ఇంత మంచిగా, ఇంత ప్రశాంతంగా, ఇంత కలుపుగోలుగా మనమందరం ఇవాళ కలిసికట్టుగా ఉంటే కేసీఆర్కు కడుపు మండుతుంది. మీరు ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఖచ్చితంగా అధిష్టానం ఇద్దరికి న్యాయం చేస్తుంది. ఎవరు ఏమి రంది పెట్టుకోవాల్సిన పని లేదు. పోడెం వీరయ్యన్న నాకు ముందెక్కువ పరిచయం లేకపోయినా ఇవాళ పార్టీ నాయకుడు, 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు. ఖచ్చితంగా వారి గౌరవం, వారి బాధ్యత, వారికి అవకాశం అధిష్టానం చూసుకుంటుంది. నేను కూడా మా సీతక్కకు ఎంత సహకారాన్ని అందిస్తానో పోడెం వీరయ్య గారు కూడా అదే రకమైన సహకారాన్ని అందిస్తా. కలిసి జోడెద్దులాగా కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళలాగా, రెండు కళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఒక సీతక్క, ఒక పోడెం వీరయ్య, వాళ్ళిద్దరిని కాపాడవలసిందిగా పిసిసి అధ్యక్షుల వారికి చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీకి ములుగు నియోజకవర్గాన్ని నుంచి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు అందరూ కూడా ఆదరించి ఈ మీటింగ్ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులకు, సర్పంచులకు అందరికీ కూడా, మండల ప్రెసిడెంట్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం. Thank you.